అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయబోతున్న ఉచిత పథకాలపై అయితే కనుక ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ షాకింగ్ ప్రకటన అయితే చేశారు. నిర్మలా సీతారామన్ గారు అయితే దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఉచిత పథకాలు, ఆంధ్రప్రదేశ్తో పాటు అనేక రాష్ట్రాల్లో ఉచిత పథకాలు అయితే ప్రవేశపెడుతున్నారు. సో దీనిపై ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. ఉచిత పథకాలపై నిర్మలా సీతారామన్ అయితే ఈ వ్యాఖ్యలు చేశారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత పథకాలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివిధ వర్గాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత పథకాల్లో స్థిరత్వం తేవాల్సిన అవసరం ఉందని ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. ఉచిత పథకాల అమలుతో భవిష్యత్తు తరాలపై భారం మోపవద్దని తెలిపారు. అంటే ఇప్పుడు ఉన్నవారికి ఉచితంగా అందని చేసి రాబోయే తరాల మీద భారం మోపొద్దని చెప్పారు. మీరు అంటే రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత పథకాలను ఈనాడు అంటే ఈ రోజుకి సమర్థించుకోవచ్చు, కానీ ప్రజా అభిప్రాయం ప్రకారం పన్ను చెల్లింపుదారులకు జవాబుదారీగా మీరు ఉండాల్సి ఉంటుంది. అంటే ఖచ్చితంగా పన్ను చెల్లించే వారు ఎవరికి కూడా ఉచిత పథకాలు అయితే లభించవు. సో కాబట్టి ట్యాక్స్ చెల్లించే వారందరికీ జవాబుదారీగా ఉండాలి. అలాగే మీరు కొందరు వ్యక్తుల నుంచి పన్నులు వసూలు చేసి మరికొందరికి ఇస్తున్నారు, ఉచిత పథకాలకు అర్హులై ఉండాలి అని పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ సమర్పించిన మరుసటి రోజు టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాకుండా ఏది ఏమైనా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం నుంచి తాగునీరు, విద్యుత్, ప్రాథమిక ఆరోగ్యం, విద్యారంగాలకు సరిపడా నిధులు కేటాయించాలని నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే ఉచిత పథకాల నుంచి ఎవరైనా లబ్ధి పొందొచ్చు, కానీ ఇతర పన్ను చెల్లింపుదారులపై ప్రతికూల ప్రభావం ఏర్పడకుండా ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. నగదు బదిలీ పథకం, ఆర్టీసీలో మహిళల ఉచిత బస్సు ప్రయాణం తదితర 5 హామీలతో గత ఏడాది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న సంగతిని ఆమె గుర్తు చేశారు. కర్ణాటకలో ఏం జరుగుతుందో చూడండి. అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులు లేవని చెప్పకుండా ఎన్నికల హామీలను తప్పనిసరిగా గౌరవించాలని అన్నారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి పురుషులపై బస్సు ప్రయాణ ఛార్జీలు రెట్టింపు చేయడం వల్ల కుటుంబాలపైనే భారం పడుతుందని నిర్మలా సీతారామన్ గుర్తు చేశారు. ఉచిత పథకాలపై నిజాయితీతో కూడిన చర్చ జరగాలన్నారు. ఉచితాలపై మీరు నిజాయితీగా చర్చ పెట్టండి. మీరు ఇచ్చే ఉచిత పథకం ఆమోదయోగ్యం కాదని అంత తేలిక కాదు. నేను అమలు చేసే సంక్షేమ పథకాన్ని సమర్థించుకోవాలని పేర్కొన్నారు. అలాగే సుప్రీంకోర్టుతో పాటు వివిధ విధాన నిర్ణేతలు తరచుగా ఉచిత పథకాలు, సంక్షేమ పథకాల మధ్య తేడాలు చెప్పడం కూడా చాలా కష్టమని అయితే చెబుతూ ఉన్నారని అయితే నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది.